సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ వైశ్యభవన్లో రఘునందనరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానం శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ ఆనందపరిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్నాబాద్ గ్రామంలో జన్మించినందుకు చాలా గర్వంగా ఉందని రఘునందన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అవార్డ్స్ ప్రధాన కార్యక్రమంకి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. మరి వీనెట్ ఫౌండేషన్ రఘునందన్ రెడ్డి వారు ఇక్కడ ఈ ప్రాంత వాసి ఆయనే. తను మరి కీర్తి శేషులు చిన్నాగన్ రెడ్డి గారి కుమారుడు. వారు ఇక్కడే 10వ తరగతి వరకు చదువుకొని ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడడం జరిగింది. వారికి మరి భారతీయ సంస్కృతి అన్న వారి కళలన్న చాలా మక్కువ వారికి. దానికోసమే మరి అంతరించిపోతున్నటువంటి కళలను సంస్కృతిని తెలపాలనే ఉద్దేశంతో మరి ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి సంక్రాంతి జనవరిలో జరిగినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఇవ్వకుండా ముగ్గులు అనేది మరి భారతీయ మహిళ వేయదగ్గ ఒక ఆర్ట్ ఇది. దాన్ని ఎవరు గుర్తించలేరు. మనము గుర్తించి దాన్ని పండుగలో ఒక భాగం చేయాలనే ఉద్దేశంతో మరి ఒక 22 మంది మెంబర్స్ను జడ్జిలుగా నియమించి ఒక 100 మంది వరకు మరి ట్రోఫీలు అలాగే గిఫ్టులు ఇవ్వడం జరిగింది అప్పుడు. అలాగే ఇది కూడా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఏదో పెద్ద పెద్ద ఉన్నత పదవులలో ఉన్నవారికో లేకుంటే రాజకీయ రంగంలో ఉన్నవారికో మరి స్టేజ్ మీదకి పిలిచి వారిని మాత్రమే గౌరవిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మరి గృహిణీలకు ఎవరూ కూడా సన్మానం చేయడం లేదు. గృహిణీలు అనేవారు మరి ఒక భవనానికి పునాది ఎలాగో మరి పునాది గట్టిగా ఉంటేనే భవనం బాగుంటుంది. అలాగే ఒక గృహిణి ఇంట్లో మరి తన కుటుంబాన్ని చక్కగా ఎలా అయితే చేస్తారో నిర్వర్తించుకుంటుందో బాధ్యతల్ని మరి వారిని ఎందుకు సన్మానించుకోవద్దు. వారిని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేలా చేయాలి, వారికి కూడా సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము ఈవెంట్ చేయడం జరుగుతుంది. తనే అన్నీ కూడా మరి సామాన్యమైనటువంటి కార్యక్రమాలే ఉంటాయి. తన స్టేజ్ మీద ఎప్పుడు కూడా సామాన్య మహిళలు సామాన్యులే ఉంటారు. తనది ప్రతి కార్యక్రమానికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అలాగే సంక్రాంతి పండుగలో